ముందుగా బతుకమ్మ టీవీ మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం నుండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత పూజ పండగ శుభాకాంక్షలు సో అందరూ ఈ రోజు చాలా చక్కగా వరలక్ష్మి పూజ జరుపుకున్నారని అనుకుంటున్నాను సో ప్రతి సంవత్సరం మా ఇంటికి రా మహాలక్ష్మి అనగానే మా బతుకమ్మ టీవీ మీ ఇంటికి వచ్చేసి మీతో పాటు వరలక్ష్మి పూజను జరుపుకుంటుంది కదా సో ఈ సంవత్సరం కొద్దిగా చేంజ్ అన్నమాట సో ఈ సంవత్సరం మీరు మా ఇంటికి రా మహాలక్ష్మి అనగానే మేము రాకపోయినా మీ వీడియోలు మా వరకు వచ్చి మనం ఇప్పుడు చూసేద్దామన్నమాట మీరు పంపించిన వీడియోలన్నీ చక్కగా చాలా బాగున్నాయి సో అన్నీ ఇప్పుడు ప్లే చేస్తాము అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఈ వరలక్ష్మి పూజ విశిష్టత ఏంటి ఈ శ్రావణ మాసంలో మనం జరుపుకునే వరలక్ష్మి వ్రత విశిష్టత ఏంటో నాకు తెలిసింది నేను కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తానన్నమాట సో శ్రావణ మాసానికి పరిపూర్ణత తీసుకొచ్చేది ఈ వరలక్ష్మి వ్రతం అన్నమాట పౌర్ణమికి ముందు వచ్చే ఈ శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ అని మన మహిళలందరూ భావిస్తాం సో శ్రీ మహావిష్ణువు సతీమణి మహాలక్ష్మి వివిధ రూపాల్లో సర్వ మానవాళికి కోరికలు తీరుస్తూ కంటికి రెప్పలా కాపాడుతుంది ఆ తల్లి సో కానీ మనము అన్ని అష్టలక్ష్ముల్లో వరలక్ష్మికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నమాట ఎందుకంటే వరాలు ఇచ్చే దేవత కదా అందుకే వరలక్ష్మిని పూజించడం చాలామంది శ్రేష్టంగా భావిస్తారు ఇంకా శ్రేష్టం కూడా శ్రీవారి జన్మ నక్షత్రమైన ఈ శ్రావణం పేరిట వచ్చే మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసి విశేష ఫలితాలు మనకు దక్కుతాయని మనం భక్తుల విశ్వాసం ఇంకా అందరూ మనం విశ్వసిస్తామన్నమాట సో అందుకే ఈరోజు చాలామంది వరలక్ష్మిని వివిధ రూపాలలో వివిధ అలంకరణలో వివిధ ప్రసాదాలు పెట్టి మీరు అందరూ చాలా చక్కగా లక్ష్మీదేవిని ప్రసన్నించుకున్నారని నేను కూడా అనుకుంటున్నాను సో మీరు పంపే వీడియోస్ మేము అప్పుడప్పుడు ప్లే చేస్తూ ఉంటామన్నమాట సో అన్నిటికన్నా ముందు మీరు కూడా నాలానే ఈరోజు నేను ఎంత బాగా అలంకరించుకున్నాను కదా సో నాకన్నా చాలా బాగా ఇంకా మీరు కూడా చాలా ఇలానే ఇంకా బాగా అలంకరించుకొని మీ ఇంట్లో పూజలు జరుపుకున్నారని నేను కూడా అనుకుంటున్నాను సో మీరు పంపించిన వీడియోస్లో ఒక్కొక్కటి నేను అప్పుడప్పుడు ప్లే చేస్తూ ఉంటానన్నమాట కానీ ఈ ఇయర్ నేను చాలా మిస్ అవుతున్నాను మీకు మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం లాస్ట్ ఇయర్ ఎంత చక్కగా జరుపుకున్నాము సో అలానే ఇంకా చక్కగా ఈ ఇయర్ కూడా జరుపుకునేలా నేను వచ్చేసాను కదా సో అట్లా మనం జరుపుకుందాం అన్నమాట ఈసారి కూడా ఇంకా ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతం అనగానే పూజలు ఒకేసారి అని చాలామంది అనుకుంటున్నారు కానీ నా అలాంటి ప్రసాద ప్రియులు మాత్రం పూజలతో పాటు పూజ ఎంత చేస్తే దానికి అంత స్వీట్గా మనకి ప్రసాదం కూడా వస్తుందన్నమాట సో మీరు అందరు పంపించిన వీడియోస్లో ఇప్పుడు ఒక వీడియో చూసేద్దాం సో మనకి ఫస్ట్ వీడియో పంపించిన వారు దుర్గా గారు హైదరాబాద్ నుండి సో వారు పంపించిన వీడియో ఒకసారి చూసేద్దామా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా జరుపుకున్నారో సౌభాగ్యలక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య
సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్య శుభ గడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్య శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఇప్పుడు దుర్గా గారితో మనం ఫోన్లో మాట్లాడేద్దాం ఫోన్ వచ్చేసింది సో హలో దుర్గా గారు హలో నమస్తే అండి నమస్తే అండి ముందుగా మీకు మా బతుకమ్మ టీవీ మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం నుండి మీకు ముందుగా వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ చాలా సంతోషం ఈ వీడియో చూసి అవునండి అంత అమ్మవారి దయండి అమ్మవారి చాలా బాగా చేశారు చాలా బాగా పూజ చేశారండి ఇంకా ఈ ఇయర్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి మీకు చాలా అండి చాలా మీరు నాకు మిస్ అవుతున్నారు కదా అవునండి పోయిన సంవత్సరం అయితే ఈ టైం కి ఎంత హడావుడిగా ఉండేదంటే మా అపార్ట్మెంట్ మొత్తం అందరూ వచ్చి వాయినాలు తీసుకోవటం పళ్ళు తీసుకోవటం తాంబూలాలు తీసుకుని వెళ్ళటం చాలా సంతోషంగా ఉండేది ఈ సంవత్సరం అందరూ మిస్ అయిపోయామండి అవును మేమైతే మీకు చాలా మిస్ అయ్యాము కరోనా వల్ల ఇక స్టేట్ హోమ్ బీ సేఫ్ అన్నట్టు అయిపోయింది ఎవరికి వాళ్ళం ఇంటిలోనే చేసుకున్నాము ముఖ్యంగా మిమ్మల్ని బాగా మిస్ అయిపోయామండి చాలా సంతోషం మేము బాగా మిస్ అయిపోయాం మిమ్మల్ని చాలా మిస్ అయిపోయాం మేము థాంక్యూ అండి చాలా అంటే ప్రతి సంవత్సరం నాకు మీ ద్వారా నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఇలా ఈ రోజున ఓన్లీ ఆడియోనే వినిపిస్తున్నాము ఇంకా మనం ఏం చేస్తామండి తప్పదు కదా కానీ సంతోషం ఏంటంటే ఎప్పుడు మేమే మీ ఇంటికి వచ్చి మీతో వరలక్ష్మి పూజని మేము పాల్గొనే వాళ్ళం కానీ ఈ రోజు మీ వీడియో ద్వారా చాలా మంది బతుకమ్మ టీవీ ప్రేక్షకులందరూ చూసేసారు చాలా దుర్గా గారు ఇలా చక్కగా చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో అని అవునండి చాలా సంతోషం కదా అవునండి మిమ్మల్ని కూడా బాగా మిస్ అయిపోయామండి బతుకమ్మ ఛానల్ అంటే మాకు చాలా 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 ఇష్టం అండి చాలా బాగా చేస్తారు అన్ని ప్రతిదీ బాగా టెలికాస్ట్ చేస్తారు చాలా బాగుంటాయి అండి మీ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగుంటాయి చాలా సంతోషం దుర్గా గారు దుర్గా గారు మీరు మీ గొంతు వింటుంటే మీరు ఇంకా మాకు కూడా తెలుసు మేము పర్సనల్ గా మీరు బాగా పాటలు పాడతారని సో మా కోసం ఈ శుభవేళలో ఈ పండుగ రోజు మా కోసం ఒక పాట పాడతారా అంటే పర్వాలేదండి అంత బాగా రాదు వచ్చినంత పాడతాను మాకు తెలుసు మీరు ఏది పాడినా చాలా బాగా ఉంటుంది అని అది మీ అభిమానం అమ్మ అది మీ అభిమానం సరే పాడతాను ఓకే అండి జయ కమలాసిని సకటిగాయిని జ్ఞాన వికాసిని గానమయి అనుదిన మార్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాచినుతి కనక ధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమా విజయలక్ష్మి సదా పాలయమా దుర్గా గారు నేను అనుకుంటున్నాను ఈ ఇయర్ దుర్గా గారు సాంగ్స్ మిస్ అయ్యానేమో అని కానీ అసలు ఏం అలా ఫీల్ కావద్దని మీ కాల్లో పాడడం మాకు చాలా సంతోషం అందరు కూడా అవునమ్మ నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నేనే మిమ్మల్ని మిస్ అయిపోయాను మీరు మా ఇంటికి వచ్చి టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ చేసి ఎంతో మమ్మల్ని అందరినీ ఆనందింపజేసేవాళ్ళు మీరు నా ఒక్కదానే కాదు మా అపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా మీరు ఫోటోలు తీసి లైవ్ టెలికాస్ట్ చేసిన రోజులు ఉన్నాయి ఈసారి అయితే అందరూ మిస్ అయిపోయాం
మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా మిస్ అయిపోయారు మిమ్మల్ని అందరినీ. అవును, ఈ ఇయర్ మీ ప్రసాదాలు కూడా మిస్ అయ్యాం. సో మీరు ఈ రోజు ఏ ప్రసాదాలు చేశారో కొద్దిగా చెప్తారా? అయినా మేము వీడియోలో చూసాము. అమ్మవారికి ఇష్టమైనటువంటి పరమాణం చేశాను, పూర్ణాలు చేశాను, గారెలు చేశాను, పులిహార చేశాను, పానకం, వడపప్పు, సలిమిడి అన్ని చేశాను అమ్మా. అమ్మవారికి ఇష్టమైన అన్ని పదార్థాలు చేశాను అన్నమాట. వింటుంటే బాగానే మిస్ అయ్యాం అనిపిస్తుందండి. మనం నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం. మా ఇంటికి రావాలి, ప్రసాదాలు తీసుకోవాలి, అమ్మవారి ప్రసాదం తీసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు చల్లగా ఉండాలి మేము కోరుకునేది. తప్పకుండా దుర్గా గారు, మీ వెల్ విషెస్ మాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. సో ఎప్పుడు మీ ఇంటికి మేము మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా రావాలి, ఇంకా ఇంకా బెటర్గా చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ పూజ అని అనుకుంటున్నాను. సో చాలా థ్యాంక్ యూ మీరు వీడియో పంపించినందుకు. ఎప్పుడు మీ ఇంటికి వచ్చి ఇచ్చే వాయనం ఈసారి మీకు ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. సో మీకు అందుకుంటారు మీరు. సో చాలా థ్యాంక్ యూ అండి మాట్లాడడానికి. చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా. చాలా సంతోషంగా బతుకమ్మ టీవీ తోటి నేను షేర్ చేసుకున్నందుకు నా ఫీలింగ్స్ చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా ధన్యవాదాలు మీకు, మీ టీవీకి, బతుకమ్మ టీవీ ఎస్పెషల్లీ నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి టీవీ. చాలా మంచి ఛానల్, అసలు చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి బతుకమ్మ టీవీ. సరే దుర్గా గారు, ఇంకా నెక్స్ట్ ఇయర్ బెటర్ ప్లాన్స్ తో నేను రెడీగా ఉన్నాను. ఇంకా మీతో మాట్లాడేద్దాం మళ్ళీ, ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనము దుర్గా గారితో మాట్లాడినాం కదా, ఫోన్లో వాళ్ళ వీడియో చూసేసాం, ఇంకా ఫోన్లో కూడా మాట్లాడేసినాము. సో ఇప్పుడు మనము పద్మావతి గారితో మాట్లాడేద్దాం. పద్మావతి గారు కరీంనగర్ నుండి. సో పద్మావతి గారిని గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు వారి వీడియో చూద్దామా లేకపోతే మాట్లాడేద్దామా? పద్మావతి గారు ఉన్నారు. సో పద్మావతి గారితో మాట్లాడేద్దాం. హలో పద్మావతి గారు. చెప్పండి మేడం. ముందుగా మీకు మా బతుకమ్మ టీవీ తరపున, మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం తరపున మీకు వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. థాంక్ యూ మేడం. సో చూసాము మీ వీడియో, చాలా బాగుంది, ప్రసాదాలు బాగా పెట్టారు మీరు. మాకు ఉండదు, ఇంకా ముందు తెలిస్తే ఇంకా మంచిగా చేసేవాళ్ళం. అవునా? సో ఈ సంవత్సరం ఎలా జరుపుకున్నారు పద్మావతి గారు మీరు? బాగానే జరుపుకున్నాం మేడం, కరోనా వల్ల ఇంకొంచెం తగ్గిందని అనుకోవాలి. సో ఏమేం ప్రసాదాలు చేశారు చెప్తారా? మేము వీడియోలో చూసాము, ఇంకా మీరు చెప్తే బాగుంటుంది. పూర్ణాలు, గారెలు, పాయసం. ఇంకా పూర్ణాలు, గారెలు, పాయసం, పులిహోర, చలిమిడి, పానకం. ఓకే, అందరూ ఎవరైనా చాలా మంది వచ్చారా లేకపోతే మీరే చేసుకున్నారా కరోనా వల్ల? అంటే మాకు ఇక్కడ పక్క పక్కన ఉన్న వాళ్ళకి ఒక తాంబూలాలు అది ఇచ్చాము, అంటే కరోనా కదా అందుకని, లేకపోతే ఇంకా వచ్చేవారు. ఎలా అనిపించింది మీకు వీడియో చూసి టీవీలో, బతుకమ్మ టీవీలో? సంతోషం అనిపించింది. చాలా బాగుంది మీ వీడియో, మేము చూసాము. ఓకే, సో ఇంకా మీరు ఏమైనా పాట పాడతారా? లక్ష్మీదేవికి పూజ చేసి ఒక పాట పాడలేరా మీరు ఈరోజు? లేదు మేడం. అవునా? ఓకే అండి. సో ఇంకా మీకు నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ ఇలా జరుపుకున్నారు కదా, సో నెక్స్ట్ ఇయర్ కి ఏమేమి చేంజెస్ రావాలి అని అనుకుంటున్నారు మీరు? ఇంకా మంచిగా మన కరోనా అంతా వెళ్ళిపోయి ఇంకా అందరూ హ్యాపీగా ఇంకా మంచిగా జరుపుకోవాలని. చాలా సంతోషం.
అందరూ అందరూ క్షేమంగా మంచిగా ఉండాలని. చాలా సంతోషం పద్మావతి గారు, మీతో మాట్లాడడం కూడా సంతోషం, ఇంకా మీ వీడియో కూడా చూడడం, అందరూ బతుకమ్మ టీవీ ప్రేక్షకులు అందరూ చూడడం ఇంకా సంతోషం. థాంక్యూ మేడం. చూస్తుంటారా బతుకమ్మ టీవీ? ఓకే, చూస్తుంటారా బతుకమ్మ టీవీ? చూస్తుంటాం అప్పుడప్పుడు. ఓకే, మీకు మీ వాయనం మీ ఇంటికి వచ్చేస్తుందండి. మేము మీ ఇంటికి రాలేం కదా, అందుకే వాయనమే మీ ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే మేడం. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో చూసారు కదా పద్మావతి గారు, వీడియో చూసేసాము, వారితో ఫోన్లో కూడా మాట్లాడేసాము. పిండి వంటలు బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. సో అలానే నాలాంటి ప్రసాద ప్రియులు అదే చూస్తారు కదా, సో అందరూ పంపించిన వీడియోస్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మనం శ్యామల గారు పంపించిన వీడియో చూసేద్దాం. శ్యామల గారు షాపూర్ నుండి ఉన్నారు, సో వాళ్ళ వీడియో చూసేద్దాం. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి, సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి, శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో, శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ. శ్యామల గారి వీడియో చూసేసాం కదా ఇందాక, సో ఇప్పుడు వాళ్ళతో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హలో శ్యామల గారు. చెప్పండి, బాగున్నారా? బాగున్నామండి. ముందుగా మీకు బతుకమ్మ టీవీ తరపున, మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం తరపున వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యు అండి. సో చాలా చక్కగా జరుపుకున్నారు పూజ. ఇంకా మీరు ఈ ఇయర్
ఏమైనా డిఫరెన్స్ గా ఫీల్ అవుతున్నారా? మేమైతే మీకు చాలా మిస్ అవుతున్నాం. మా బతుకమ్మ టీవీ ప్రేక్షకులు ఎవరెవరికైతే మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా వారి ఇంటికి వెళ్తాము, అందరి ఇళ్లలోకి వెళ్ళడము, వారితో పూజ చేసుకోవడం మిస్ అవుతున్నాం. కానీ మీ వీడియోస్ చూసాక ఆ మిస్ అవ్వే ఫీలింగ్ మీరు మాకు కలిగియట్లేదు అనమాట. సో మీకు కూడా అలానే ఉందా? అవునండి, కాకపోతే కొంచెం ఎవ్రీ ఇయర్ లాగా లేదు, కొంచెం కరోనా భయం ఎక్కువైపోయింది, కానీ జరుపుకున్నంత వరకు బాగా జరుపుకున్నాం. ఓకే, చాలా సంతోషం. సో మీరు పాటలు పాడతారా? వరలక్ష్మి పూజ చేసుకున్నారు ఈ రోజు, పాటలు ఏమైనా పాడారా? పాడతామండి. పాడండి. శ్యామల గారు ఉన్నారా? అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారముగలముగ మెరుయగ పీతాంబరముల శోభలు నింద, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులకు పాదమ్ములు మువ్వ, గలగలగల మని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవనందగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. చాలా చక్కగా పాడారు శ్యామల గారు, ఖచ్చితంగా వచ్చేస్తుంది సౌభాగ్యలక్ష్మి మీ ఇంటికి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి పిలిచారా ఈసారి పూజకి? చాలా లేకపోతే సోషల్ డిస్టెన్స్ అనే కరోనా నియమాలు? అందరిని పిలుచుకున్నాం, ఎప్పుడు వచ్చారు వచ్చారు. ఓకే, బాగానే జరుపుకున్నాం జరుపుకున్నంత వరకు. చాలా సంతోషం. మీ వీడియో మా ప్రోగ్రామ్ లో టెలికాస్ట్ చేయడం అది కూడా మాకు చాలా సంతోషం. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బెటర్ గా మనం అందరం పూజ జరుపుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శ్యామల గారు. ఓకే అండి. సో చూసారు కదా, శ్యామల గారు పంపించిన వీడియో కూడా చూసాం, వారితో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. సో మీరు కూడా మీ ఇంట్లో జరుపుకునే వరలక్ష్మి పూజని మాకు వీడియోస్ పంపవచ్చు, మేము మీ వీడియోస్ టెలికాస్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి కవిత గారి పంపించిన వీడియో చూసేద్దాం. సో నేను రెడీ, మీరు కూడా రెడీ అని అనుకుంటున్నాను, ప్లే చేసేద్దాం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి సౌభాగ్యం బుల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
అలంకరించారు లక్ష్మీదేవిని, అసలు ఎంత టైం పట్టిందండి? అలంకరించేశారా? చాలా చక్కగా అలంకరించారండి, చాలా చూడముచ్చటగా ఉంది.
సో పూజ ఎలా జరుపుకున్నారు? మాకైతే కనిపించింది వీడియోలో చాలా చక్కగా జరుపుకున్నారు. ఇంకా బతుకమ్మ టీవీ ప్రేక్షకులందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు మీ వీడియో చూసి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మీరు ఎలా జరుపుకున్నారు? మీకు ఈ ఇయర్ ఏమైనా మిస్ అయ్యారా? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓకే, చాలా ఆనందంగా ఉంది. ఈ కరోనా నియమాలు పాటించారా? కరోనా నియమాలన్నీ పాటించారా? అంటే చాలా మంది చాలా సంతోషం. చాలా ఎంతమంది వచ్చారు ఈసారి మీకు మీ దగ్గర వాయనం? అవునండి, 11, 15, 18. మీరు పాట పాడతారా కవిత గారు? పాడండి. హలో, ఒక్క నిమిషం మేడం. ఓకే అండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా చాటుక వెలుగా కాంచనహారము గలముల మరియగ పీతాంబరముల శోభల నందగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా, నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులకు పాదమ్ముల మువ్వలు, నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులకు పాదమ్ముల మువ్వలు, బలగల మలి సంబడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా, నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లీ, నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లీ, కమలాసన వైకర్మ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా, జనకరాజుని ముద్దుల కొమరి తరవికిల సోమని రమణీమణి వై, ఈ జనకరాజుని ముద్దుల కొమరి తరవికుల సోమని రమణీమణి వై, ఆది సజ్జనుల పూజలందుకొని శుభముల నిచ్చటి తీవెనలియగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా, కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి, కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి, పుష్కలముగా సౌభాగ్యము నిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, చాలా చక్కగా పాడారండి మీరు. అసలు మీ ఇంటికి ఆల్రెడీ లక్ష్మీదేవి వచ్చేసింది కదా, సో అంత బాగా అలంకరించాక ఇంకా అంత ప్రసాదాలు పెట్టాక ఖచ్చితంగా అక్కడే కూర్చుంటుంది అనమాట. సో ఎక్కడికి కదలదు లక్ష్మీదేవి. సో ఇంకా నెక్స్ట్ వీడియో చూసేద్దాం. నెక్స్ట్ వీడియో మనకు భాగ్యలక్ష్మి గారు పంపించిన వీడియో చూసేద్దాం. సో రెడీ, వీడియో. ఈడీడు భువనాల కులుకులలరు మా సిరివే, ఈడీడు భువనాల కులుకులలరు మా సిరివే, కనకాలము అమ్ము కరుణించరావే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే
కమలవు నీ వైతేను కమలనాపదేవి వైన అమలవు నీవు కమల సంజాత నీవు కమలవు నీ వైతే చాలా చక్కగా చేశారు వరలక్ష్మి పూజ. అవునండి, ప్రతి ఇయర్ చేస్తాం మేము. ఓకే, అలంకరణ అంతా మీరే చేశారా? అవునండి, నేనే చేశాను. సో ప్రసాదాలు చెప్తారా ఏం పెట్టారో? ఎందుకంటే అప్పుడు నుండి అందరికి ప్రసాదాలే అడుగుతున్నాం. ఎప్పుడు మేము మిస్ ఇప్పుడు ఈ ఇయర్ ఎక్కువ మిస్ అయ్యేది మేము అదే. ఏంటిది ప్రసాదాలు ఈరోజు ఏం చేసి పెట్టారు లక్ష్మీదేవికి? పులిహోర, ఒప్పట్టు. ఓకే, మీరు ఒక కొత్త ఐటమ్ పెట్టారు అందరికన్నా, బొబ్బట్లు గర్జలు. అవునండి. ఓకే, అందరు పసుపుబట్టుకు కూడా వస్తున్నారు. ఓకే, సో అంటే చాలా మందిని పిలవలేదు కరోనా వల్ల. అవునవును, యాక్చువల్లీ మా ఇంటికి 50 మెంబర్స్ వస్తారు పసుపుబట్టుకి. ఓకే, సో ఈసారి తగ్గింది అన్నమాట లిస్ట్? ఈసారి చాలా తగ్గింది, ఒక 5 మెంబర్స్. ఓ, చాలా 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 అంటే చాలా తగ్గింది. అవును, చాలా భయపడుతున్నారు. ఎంత మొత్తానికి చాలా హ్యాపీ మీ వీడియో చూసినందుకు, ఇంకా మీతో మాట్లాడడం జరిగినందుకు. మేము చాలా హ్యాపీ అండి మీతో మాట్లాడి. ఓకే, ఇలానే మీరు బతుకమ్మ టీవీ చూస్తుండండి, మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం చూస్తుండండి. ఇప్పుడు మనము కావ్య గారు పంపించిన వీడియో చూసేద్దాం. మా ఇంటికి రా మహాలక్ష్మి, బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్యారెడ్డి గారి ఇంటికి వచ్చేసాము. సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారో చూసేద్దాం. చూసేద్దామా ఒకసారి? రండి. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ బంగారు గాజుల ముద్ది. మీరే అలంకరించారా? అవునండి. ఓ, చాలా లక్ష్మీదేవి ఇక్కడే ఉండిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా. ఓకే అండి, సో బతుకమ్మ టీవీ తరపు నుండి మీకు వాయనం ఇస్తున్నామా, వాయనం పూచుకుంటున్నామా, వాయనం.
ఇప్పుడు కావ్య గారు పంపించిన వీడియో అయితే చూసేసాం కదా, సో వారితో మా ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో కావ్య గారు. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాం. మీకు ముందుగా మా బతుకమ్మ టీవీ తరపున, మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం తరపున వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అండి, అందరికి, మీ టీం అందరికి కూడా. ఈసారి మీ అందరిని మిస్ అయినందు మిస్ అయినాము. ఎవ్రీ ఇయర్ కూడా. అవును, మీకు మాకు చాలా అనుబంధం. ఈ ఇయర్ మేము కూడా చాలా మిస్ అయ్యాం మీకు. మీరు ఎలా జరుపుకున్నారు ఈసారి? మామూలుగా పూజ అయితే చేసుకున్నాము. ప్రతి సంవత్సరము మన బతుకమ్మ టీవీ ఛానల్ మా ఇంటికి రా మహాలక్ష్మి తప్పకుండా వచ్చేవాళ్ళు. అలాగే ఇక్కడ మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు వస్తే చాలా బాగుంటుండే. ఎవ్రీ ఇయర్ అందరం కూడా సంతోషంగా జరుపుకునేవారు. ఈసారి కరోనా వల్ల ఎవరింట్లో వాళ్ళం అన్నట్టుగా అయిపోయింది అది. అవును, ఇంకా చాలా మిస్ అయ్యాం. ఇంకా చాలా బాగా జరుపుకునే వాళ్ళం బతుకమ్మ టీవీ టీం అందరం ఇంటికి రావడం. అది సంవత్సరాలుగా వస్తుండే వాళ్ళం. ఈ ఇయర్ బ్రేక్. అవునవును, ఎవ్రీ ఇయర్ ఈ పౌర్ణమికి ముందు వచ్చే వారం శుక్రవారం వరలక్ష్మి వ్రతం తప్పకుండా అందరం కూడా చేసుకుంటాము. కానీ ఈసారి కరోనాతో ఇంకా ఎవరింట్లో వాళ్ళం అన్నట్టుగా అయిపోయింది. ఇంకా సో నెక్స్ట్ ఇయర్ అయినా ఇంకా బాగా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా అదే వేడుకున్నాం. ఈ రోజు అమ్మవారిని కూడా మేము అందరం కూడా ఇంట్లో మా పిల్లలు, నేను, ఇంకా మా హస్బెండ్ అంతే ఉన్నాం అన్నట్టు. ఎవరిని కూడా పిలవలేదు, ఎందుకంటే ఎక్కడ నుంచి వైరస్ వస్తుందో అన్న భయం. నియమాలన్నీ పాటించాలి మనం ఫస్ట్. చాలా సంతోషం, అందరం సంతోషంగా ఉండాలని ఈ రోజు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ పాటించి, భౌతిక దూరం పాటిస్తూ ఈ కరోనాను ఎదుర్కొని అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ అదే చెప్తున్నారు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా బాగా జరుపుకోలేకపోయాము, నెక్స్ట్ ఇయర్ హోప్ ఫర్ ద బెస్ట్ అని. సో ఇంకా మేము కూడా నెక్స్ట్ ఇయర్ మా టీం మళ్ళీ రెడీ ఉన్నాం, మళ్ళీ వచ్చే వరలక్ష్మి వ్రతానికి. ఈ ఇయర్ ఓకే, వీడియో ద్వారా మేము సంతృప్తి చెందాం. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అందరు కూడా సంతోషంగా మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం మళ్ళీ గ్రాండ్ గా జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. చాలా సంతోషం కావ్య గారు, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీకు ఇంకొకసారి వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మధు సంగారెడ్డి నుండి పంపించిన వీడియో చూసేద్దాం. సో రెడీ ఉంది వీడియో, మరి చూసేద్దామా? కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీరావమ్మ బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, గలగల గలమని సౌవడి చేయగ.
చాలా మంది నిజామాబాద్ కరీంనగర్ చాలా ప్రదేశాల నుండి మనకి వీడియోస్ పంపడం జరిగింది. ఎప్పుడు మనం ప్రతి సంవత్సరం మా ఇంటికి రా మహాలక్ష్మి ఇంటికే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో కలిసి వరలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళం. ఈ ఇయర్ మిస్ అయినా కూడా వాళ్ళు పంపించిన వీడియోల ద్వారా ప్రసారం చేసి మళ్ళీ ఆ కనెక్టివిటీని ఎంతో కొంచెం ఫీల్ అయ్యామన్నమాట. సో తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఇలాంటి సందర్భం రాకుండా మళ్ళీ కలిసి మనం జరుపుకోవాలని ఆశిస్తున్నాను. సో ఈరోజుకి వీడియోస్ అయిపోయాయి, మళ్ళీ మనం త్వరలో కలుసుకుందాం. అందాక చూస్తూనే ఉండండి బతుకమ్మ టీవీ. ఇంకా లాస్ట్లో అందరికీ మళ్ళీ బతుకమ్మ టీవీ మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం తరపున వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు. నమస్కారం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మా.